సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అచ్చంపేట క్రాస్ వద్ద మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని అడిగినా కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆయనకు చెప్పడంతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పని చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు అన్ని వర్గాల వారిని మోసం చేశారని ధ్వజమెత్తారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అన్ని వర్గాల వారిని మోసం చేశారని, మరో 6 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మళ్ళీ మోసం చేయడానికి మీ ముందుకు వస్తున్నారని అన్నారు. 70 ఏళ్ళు ఉన్న చంద్రబాబు రేపో మాపో పెళ్లి కొడుకు మాదిరిగా తయారై చక్కటి ఫోటో పెట్టుకొని ఎన్నికల ప్రణాళిక అని రూపొందించి విడుదల చేస్తారని, చంద్రబాబు ఎన్నికలకు వెళ్లే ముందు చేపల వేటకు పడవలపై వెళ్లే మత్స్యకారులకు 50% సబ్సిడీపై డీజిల్ సరఫరా చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారి అయినా డీజిల్ సబ్సిడీని పెంచారా? ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కానీ ఎన్నికలు 6 నెలలు ఉన్నాయనగానే మళ్ళీ ఆయనకు ప్రజలకు గుర్తుకు వస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఏ పేదవాడికి కూడా వైద్యం ఖర్చు రూపాయి కూడా పడకుండా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం చేయించి ఇంటికి పంపిస్తామని చెప్తా ఉన్నా. ఎన్ని లక్షలు ఖర్చు పర్వాలేదు, ఆపరేషన్ ఉచితంగా చేయించి ఇంటికి పంపిస్తామని చెప్తా ఉన్నా. అంతేకాదు, ఆ ప్రతి పేదవాడికి కూడా ఆపరేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలి, కాల్ ఆపరేషన్ చేశాం, చెయ్యి ఆపరేషన్ చేశాం, నడు ఆపరేషన్ చేశాం, గుండె ఆపరేషన్ చేశాం, మెదడు ఆపరేషన్ చేశాం, రెస్ట్ తీసుకోవాలి, 2 నెలలు తీసుకోవాలి, 6 నెలలు తీసుకోవాలి, 4 నెలలు తీసుకోవాలి, 1 సంవత్సరం తీసుకోవాలి అని డాక్టర్లు చెప్తే ఆ రెస్ట్ తీసుకునే దానికోసం కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి. ఇంటికి వస్తే రెస్ట్ తీసుకుంటే ఇంట్లో కడుపు నిండని పరిస్థితి. రెస్ట్ తీసుకుంటే పనులకు పోకపోతే ఆ పేదవాడు బ్రతకలేని పరిస్థితి. ఆ పరిస్థితిని మారుస్తామని చెప్తా ఉన్నాం. ప్రతి పేదవాడికి ఉచితంగా ఆపరేషన్ చేయించడమే కాదు, 1000 రూపాయలు దానికే చాలు, పూర్తిగా ఉచితంగా చేయించడమే కాదు, ఆ ప్రతి పేదవాడికి డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని చెప్తే అది 2 నెలలు కానీ, 4 నెలలు కానీ, 1 సంవత్సరం కానీ, ఎంతైనా కానీ ఆ రెస్ట్ తీసుకునే పీరియడ్ లో పూర్తిగా పేదవాడికి డబ్బులు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు, క్లుప్తంగా చెప్తాను, ఈ మధ్య కాలంలోనే మత్స్యకార సోదరులు నా దగ్గరకు వచ్చి వాళ్ళు పడతా ఉన్న బాధల గురించి చెప్పినప్పుడు వాళ్ళందరికీ నేను హామీ ఇచ్చా. ఫిషింగ్ హాలిడే 15 తారీఖు నుంచి 2 నెలల పాటు ఫిషింగ్ హాలిడే ఉంటుంది. అందులో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4000 రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కోసం నేను చెప్తా ఉన్నా, ఫిషింగ్ హాలిడేలో ఆ 15 తారీఖు నుంచి 15 తారీఖు దాకా ఆ 2 నెలల పాటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎగరగొడతా ఉన్న 4000 రూపాయలు అన్నది ఏదైతే చెప్తా ఉన్నారో, రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని నియమంతో రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకార గ్రామాలలో ఉన్న ప్రతి అక్క చేతిలోనూ ఆ రోజు ఆ 2 నెలల కోసం 10000